సఫలత జీవితంలో అతి మాధుర్యమైన అనుభవం. దేవుని సృష్టి అంతటిలో తలమానికం లాంటిది సాఫల్యం అనేది. సఫలతలో జీవితం సిద్ధిస్తుంది. యేసుప్రభు జీవన సాఫల్యం గూర్చి ఒక చక్కని సాదృశ్యం చెప్పాడు. ఇది లూకాసు వార్త 13:6-9 ఉంది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో ఈ 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకబోతున్నాను గాని ఏమీయూ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియూ ఏల వ్యర్థమైపోవలను అని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయుము అని అతనితో చెప్పెను. నిజానికిది ఒక నిష్ఫలమైన చెట్టు కథ. ఈ అంజూరపు చెట్టు ఒక ద్రాక్షవనంలో ఉంది. సాధారణంగా ద్రాక్ష తోటల్లో మామిడి చెట్టుల్లాంటి పెద్ద వృక్షాలను ఎవ్వరూ నాటరు, పెంచరు. అయితే అంజూరపు చెట్టు విలువను బట్టి చాలా నేలను దానికోసం ప్రత్యేకించుకుని ఆ చెట్టును పెంచాడు. దాని ఫలాల మీద ఎంత నిఘా పెట్టుకున్నాడో గాని పంటకొచ్చే సంవత్సరం మొదలుకొని పండ్ల కోసం 3 ఏళ్లుగా వస్తున్నాడు గాని ఫలితం శూన్యం. ఎదగడంలో గాని, రెమ్మలు కొమ్మలు వేయడంలో గాని, ఆకులు తొడగడంలో గాని ఏ ఇబ్బంది లేదు. నిత్య కళ్యాణం పచ్చతోడంలా ఉంది, పళ్లు మాత్రం లేవు. ఈ చెట్టుకు అన్ని అలంకారాలున్నాయి గాని సఫలత మాత్రం శూన్యం. అంజూరు వృక్షాన్ని పళ్ల కోసమే పెంచుతారు గాని కర్ర కోసం ఎవ్వరూ పెంచరు. టేకు చెట్టును కర్ర కోసం పెంచుతామే గాని కాయల కోసం కాదుగా. అంటే ఒక చెట్టు యొక్క సఫలత దాని ముఖ్య విలువయే గాని తతిమ్మావి ఏవి కావు. సృష్టి అంతటిలో ఎంతటి సాఫల్య వైవిధ్యం ఉన్నా మానవ సృష్టిలో అతని సఫలత పారమార్థిక విషయంలోనే ఉంది. దేవునితో అతనికున్న సంబంధ బాంధవ్యాల్లోనే ఉంది. నరుడు ఎంతటి ప్రగతి సాధించినా ఆధ్యాత్మికంగా ఫలహీనుడైతే గొడ్డుబోయినట్టే. చివరికి అతనికి దక్కగలది దేవుడనే భాగ్యమేగా. దేవుడు కూడా మానవునిలో వెతికేది ఆయన సంకల్ప సాఫల్యమేగా. బైబిలులో అంజూరపు చెట్టు దేవుని ప్రజలకు సూచన. తన ప్రజల నుండి ఆయన కోరుకునే సేవా ఫలాల కోసం ఆయన కనిపెడుతుంటాడు. ఆ సేవా ఫలాలన్నింటా మన జీవితాలే ఉత్కృష్టమైన పంట. మన జీవిత సమర్పణ ఆయనకు అత్యంత ప్రీతికరమైన కానుక. పండ్లు ఇవ్వలేని చెట్టు తన కొరకు మాత్రమే బతుకుతుందన్నమాట. ఇది ప్రకృతి ధర్మానికి విరుద్ధం. అంతేకాకుండా కాపుకు ఇంకో నష్టం కూడా కలిగిస్తుంది. అది పండడంలే సరిగదా, 10-12 ద్రాక్షవలు ఫలింపగల స్థలాన్ని వ్యర్థపరుస్తుంది. నిష్ఫలమైన దాని బ్రతుకు దేవుని హృదయాన్ని కలతపరుస్తూ ఉంది. సంపదగా ఉండాల్సింది సమస్యగా తయారైంది. మన జీవితాలు కూడా అంతేనా? ఆ అంజూరపు చెట్టులాగా ఉండకుండా చూసుకోవాలనియే ప్రభుని కోరికే. మనం మన కోసమే బ్రతకడం అంటే మానవ జీవితం యొక్క సాఫల్యాన్ని పొందలేకపోవటయే. దేవస్థాయిని విడిచిపెట్టి కేవలం భౌతిక స్థాయిలో బ్రతకడం అన్నమాట. గలతీ 5:22 దేవుని వాక్యం ఇలా ఉంది. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము. ఇవి యేసుప్రభుని యందు పరిశుద్ధాత్మలో విశ్వాసి జీవితంలో పండగల అసలైన పంట. ఆ ఫలాలన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తే యేసుప్రభుని స్వరూప సౌందర్యాలు కనబడతాయి. ఇదే జీవిత సాఫల్యం అంటే. తోట యజమాని అయిన దేవుడు తోటమాలిగా అవతరించిన యేసుతో ఆ చెట్టును నరికివేయమన్నాడు. ఈ తీర్పు దేవుని పరిశుద్ధతకు చెందుతుంది. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని బాప్తిస్మీయుడైన యోహాను ప్రకటించాడు గదా. ముందు మారు మనసు పొందుడి, ఆ పిమ్మట మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. కృపకు ప్రతీకగా వచ్చిన యేసుస్వామి మన పక్షంగా వేడుకుంటున్నాడు, అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, దాని బాగోగులు ప్రత్యేకంగా చూసుకుంటానంటున్నాడు
విశ్వాసి, ఒకవేళ నీవు నేను ఆఖరి సంవత్సరంలో ఉన్నామా, అకస్మాత్తుగా లేకపోతామా, అయితే మన బ్రతుకంతా వృధాయేనా, నరికింపబడమేనా మనకు చివరికి మిగిలేది? ఇప్పుడే సమర్పించుకుని మారు మనస్సు అనబడే హృదయ పరివర్తన కోసం ప్రార్థిద్దాం రండి. యేసుప్రభుని కృప మన బ్రతుకులను సస్యశ్యామలం చేయగలదు, ఫలభరితం చేయగలదు. మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించితిని అని గదా యేసుప్రభుని వాగ్దానం. బహుగా ఫలించుట వలన ఆయన శిష్యులమవుతాం. ఇదే జీవిత సాఫల్యమంటే. యేసు మనల్ని ప్రత్యేకంగా దీవిస్తున్నాడు. అది మన మంచితనానికి బహుమతి కాదు సుమా, అది ఆయన ప్రేమ కానుక. భక్తుడైన పౌలు ఈ విషయంలో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు Romans 2:2, దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యాన్ని, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరించుదువా. యేసు సువార్తకు స్వాధీనం అవుదాం రండి.